మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్స్, ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ షాపింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇవన్నీ మన జీవితాలని సులభతరం చేశాయి. ఆన్లైన్ పేమెంట్స్ లేని రోజుల్లో మనం వేరే ఒకరికి మనీ పంపాలి అంటే బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనీ పంపేవాళ్ళం. కానీ ఇప్పుడు జస్ట్ ఒక మొబైల్ నంబర్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మన లైఫ్లో ఇంత మార్పు రావడానికి కారణం మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారో మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థం కావాలి. సురేష్ అనే వ్యక్తి ఒక పని మీద ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా తనకు హిందీ రావాలి. కానీ తనకు హిందీ రాదు. ఈ విషయం ముందుగానే గ్రహించి తనతో పాటు హిందీ వచ్చిన తన ఫ్రెండ్ కుమార్ని తీసుకుని వెళ్ళాడు. సో ఢిల్లీలో కమ్యూనికేషన్ ఈజీ అవ్వడంతో తన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మనం ఒకరితో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇద్దరికీ కామన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్స్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, దానినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. మనం చెప్పుకున్న స్టోరీలో సేమ్ కుమార్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా డిఫరెంట్ ఆల్గారిథమ్స్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనుషులు చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాత్రమే. కంప్యూటర్స్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటాయి. దీనినే బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. కంపైలర్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. జాన్ పేకాస్ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ ఫోర్ట్రాన్ అనే పేరుతో 1956లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సుమారు 900కి పైగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిలో మెయిన్గా పాపులర్ అయినవి C, C++, జావా, పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అని అనుకున్నారు. అది సి లాంగ్వేజ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గూగుల్లో ఆన్లైన్ సి కంపైలర్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఈ బ్లాక్ స్క్రీన్లో మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలి. ప్రోగ్రామ్ టైప్ చేయడం కంప్లీట్ అయిన తరువాత రన్ దగ్గర క్లిక్ చేయండి. ప్రోగ్రామ్లో ఎర్రర్స్ ఏమీ లేకపోతే ఎంటర్ ది 2 నెంబర్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 516 ఎంటర్ చేసాం. ఎంటర్ చేయగానే సమ్ ఈక్వల్ టు 11 అని చూపిస్తుంది. అవుట్పుట్ కరెక్ట్, ఎందుకంటే 5 + 6 = 11. మనం యూజ్ చేసే క్యాలిక్యులేటర్లో సేమ్ డిఫరెంట్ మ్యాథమెటికల్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసి క్యాలిక్యులేటర్లో ఇన్స్టాల్ చేస్తారు. సో మనం ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం. మనం రాసిన ప్రోగ్రామ్లో చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోగ్రామ్లో జస్ట్ సెమికాలన్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎర్రర్ చూపిస్తుంది. ఇది జస్ట్ 10 లైన్స్ ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సుమారు 100 లైన్స్ పైనే ప్రోగ్రామ్ రాస్తారు. ఎర్రర్స్ లేకుండా అంత పెద్ద ప్రోగ్రామ్స్ని రాయడం మామూలు విషయం కాదు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో యాప్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్ అని చాలా రకాల ఫీల్డ్స్ ఉంటాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైఫ్ విలాసవంతంగా ఎక్కువ శాలరీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఏ ఫీల్డ్లోనైనా వర్క్ ప్రెజర్ ఉంటుంది. కానీ చేసే వర్క్ని ప్యాషన్తో చేస్తే మెంటల్ టెన్షన్స్ ఉండవు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.